Hi Vivek. Namaskar sir. Hi Vivek. Hello sir. So Vivek 2.0 actually. Vivek 2.0 square. మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఏంటంటే వచ్చరికి మీరు పాట రాయడం యాక్చువల్గా. సో మాకు నిజంగా వచ్చరికి వి ఎంజాయిడ్ అలాట్. సో అది యాక్చువల్గా అంటే మేము ఎంత ట్రబుల్ చేసామో తెలియదు కానీ యాక్చువల్గా, బట్ యా వి ఎంజాయిడ్ ది హోల్ జర్నీ. వచ్చరికి ఇట్స్ లైక్ సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. మీకు ఎట్లా అనిపించింది యాక్చువల్గా అది సాంగ్? సంతోషం, చాలా సంతోషం. అంటే జనరల్గా నేను పెద్ద వెటర్న్ అయిపోయాను నేను మాట్లాడటం కాదు. జనరల్గా ఒక మనం ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీలో తింటూ ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీ అభివృద్ధిని మనం కాంక్షిస్తూ ఉండాలి. ఆ లెక్కలు ఆలోచిస్తే వాతావరణం చాలా వెల్కమ్గా ఉంది. కొత్త టాలెంట్, కొత్త ఐడియాస్తో వచ్చిన వాళ్ళకి చాలా వెల్కమ్గా ఉంది ఆంబియన్స్. సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. సో ఎక్కడొక్కడ ఎక్స్పెరిమెంట్కి తావు లేకుండా మనం మూస ధోరణిలో వెళ్ళిపోయితే ప్రేక్షకులు వాళ్ళు కోరుకుంది వాళ్ళకి వస్తుంది. ది గెట్ వాట్ ది డిజర్వ్. బట్ అలా కాకుండా ఒక కొత్త వాతావరణంతో, ఒక కొత్త ఆలోచనతో వచ్చినప్పుడు ఆ కొత్త టాలెంట్, యంగ్ టాలెంట్కి మంచి ఊతం ఇచ్చేటట్టుగా ఇలాంటి విజయాలు మరిన్ని రావాలి, మరిన్ని రావాలి. సో అలాంటి విజయాలు ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు దక్కుతూ వస్తున్నాము. సో దట్ ఈస్ వన్ వెల్కమింగ్ ఫీచర్. ఆ పద్ధతిలో నాకు తెలిసిన వివేకాత్రే ఏమంటో నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. దాన్ని సపోర్ట్ చేసిన వివేక్ సాగర్ గురించి చెప్పే అవసరం లేదండి. ఆల్రెడీ ఇస్ ప్రూవ్డ్. ఎందుకంటే అతనికి ఒక పద్ధతి ఉంది, అతనికి ఒక మొండితనం ఉంది, అతనికి ఒక పట్టుదల ఉంది, అతను ఒక కన్విక్షన్ ఉంది మ్యూజిక్ పట్ల, ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో అతను నీకు సహాయపడి మీ ఇద్దరిది కూడా యాక్చువల్గా మంచి కాంబినేషన్గా నేను చూస్తుంటాను ట్విట్టర్లో, వాటిలో ఫేస్బుక్లో కామెంట్స్లో కూడా మ్యూజిక్ బాగుంది, సినిమా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. సో ఈ వివేక్ని మిస్ చేసిన ఏ ట్వీట్ లేదు. సో నీ గురించి మెన్షన్ చేసిన ప్రతిసారి ఇతని గురించి మెన్షన్ చేస్తాను. సో ఆ లెక్కల్లో బ్రహ్మాండం ఇద్దరికి హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇక నన్ను ట్రబుల్ చేయటం అది మ్యాటర్ కాదు యాక్చువల్గా, అది మ్యాటర్ కాదు, అసలు ట్రబుల్ కూడా కాదు. సో ఆ టైంకి అలా ఉంటుంది. బేసికల్గా ఏంటంటే మీరు అలానే ఉండాలి, నేను ఇలానే ఉండాలి. ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా బేసికల్గా ఏంటంటే నువ్వు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసి వచ్చావు కదా, నేను కూడా కార్పొరేట్ ఎన్వైరన్మెంట్లో పనిచేసి వచ్చాను. అక్కడి నుంచి నేర్చుకుంది, నేను తెలుసుకుంది, నేను బలంగా నమ్మే విషయం ఏంటంటే వన్ షుడ్ లెర్న్ టు బి ఏ టీమ్ ప్లేయర్. ఈ సినిమా ప్రాజెక్ట్ అనేది కూడా ఇట్స్ ఎ టీమ్, టీమ్ వర్క్. టీమ్ అంటే ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ సో మెనీ పీపుల్, సో మెనీ ఎమోషన్స్, సో మెనీ మైండ్ సెట్స్. వీళ్ళందరూ కూడా ఒక దాటి మీద కూర్చొని మాట్లాడటం అంటే కుదరదు, ఒక ఆలోచనలో ఉండటం అంటే కుదరదు. ఎందుకంటే రకరకాల ఎమోషన్స్, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. సో అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ ఉండాలి, ఒకళ్ళ ఆలోచన కూడా తావిస్తూ ఉండాలి, ఏది బెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ప్రాసెస్లో మిస్ కాకూడదు ఏంటంటే ఒక కమ్యూనికేషన్. దేర్ ఇస్ ఎ వే టు కమ్యూనికేట్. కొట్లాడుకోవడం కాదు, కొట్లాడుకోవడం కాదు, ఇలా వెళ్తున్నాము బట్ నాకు మ్యూజిక్ లెక్కల్లో ఇది కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించు అని తనంటే నువ్వు వెల్కమింగ్ చేసుకుని ఒకసారి ఆలోచించి చెప్తా అంటాం, బాగుందంటాం. ఆ లెక్కల్లో ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎందుకు పెట్టుకున్నావు, బాగా రాస్తాను పెట్టుకున్నాను అంటే ఎంతో కొంత అనుభవం ఉంది, అది మంచిదో మంచిదో అనుభవం ఉంది. సో ఈ పనిలో నాకు అనుభవం ఉంది, బట్ దర్శకుడిగా బ్రెయిన్ చైల్డ్ అది, నీది ఆరిజిన్ పాయింట్ నువ్వు, నీకు ఒక గ్రాఫ్ ఉంటుంది. సో నేను ఎంత పెద్దగా రాసినా కానీ నీ గ్రాఫ్కి ఉదిగి రాయాలి. దట్స్ ది ఏమంటో డెఫినేషన్ ఆఫ్ మై డొమైన్. నా పని, నా కర్తవ్యానికి ఒక పరిస్థితి ఉంటుంది, ఏంటి పాట రాయడం మాత్రం తెలుసు. వివేకాద్రి ఒక ఐడియాతో వచ్చాడు, ఆ ఐడియాని ఎన్హాన్స్ చేసేటట్టుగా, అతని రిక్వైర్మెంట్స్ ఇదేటట్టుగా, ఎండ్ ప్రోడక్ట్కి సపోర్ట్ చేసేటట్టుగా ఒక పని క్రాఫ్ట్ చేసి ఇవ్వాలి అన్నప్పుడు నా అనుభవం నీకు ఉపయోగపడాలి, బట్ నాట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ యూనో డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ దిస్ థింగ్. సో ఈ లెక్కల్లో మన ఇద్దరం మాట్లాడుకోవడం ఉంటుంది, ఒక చిన్న ఎక్స్చేంజ్ ఉంటుంది. అది ట్రబుల్ చేయడం కానే కాదు, నేను ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ బాగుండాలి, మన కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి. ట్రబుల్ చేయడం లేనే కదా అసలు, కానే కాదు నాకు విజువల్ చూపించడం కూడా బాగా హెల్ప్ అయింది. విజువల్ నీ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలంటే చూన్తోనే అది ఇచ్చేసావు కదా బ్రహ్మాండం పాట. సో హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్ సార్? ది సాంగ్ వైజ్ కానీ సాంగ్ చెప్పింది ఇట్స్ ఆల్వేస్ ప్రెషర్. నేను ఆ రోజు ఆడియో ఫంక్షన్ చెప్పింది మళ్ళీ చెప్తాను, వివేక్ నేను ఎక్కువ పాటలు రాయలేదు బట్ రెండు పాటలు రాశాను సమూహంగా. ఆ రెండు కనులలో తడిగా ఇస్ వన్ ఆఫ్ మై ఆల్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ సార్ నాకు కూడా, నాకు కూడా. సో ఆ రెండు పాటలతో పాటు మరో ఆణిమొచ్చు అని చెప్పాను అంతే, అలాంటి పాటే. ఈ పాటలో నిజంగా నాకు
వందనా శ్రీనివాసన్ గారి వాయిస్ నాకు చాలా ఇష్టం విడిగా. ఎందుకంటే తమన్ టీంలో నివాస్ అని ఒక సింగర్ ఉంటారు. ఆ నివాస్ వందనా గారు కలిసి రంజుషి సహి అని ఒక గజల్ని రీమిక్స్ చేశారు, కవర్ వర్షన్ లా చేశారు. అట్లా నాకు ఆవిడ వాయిస్ పరిచయం. సో రాస్తున్న క్రమంలో ఇంకా టువర్డ్స్ ది ఫైనల్ వర్షన్ రికార్డింగ్ ఫిక్స్ చేసాం, ఎవరు పాడుతున్నారు అంటే చెప్పాను కదా, రిలేటెడ్ నిజంగా. అవును సార్ చెప్పాడు. కొత్త వాయిస్లు వస్తే బాగుంటుంది కదా. ఆవిడ వాయిస్ ఈ పాటకి చాలా యాప్ట్. అండ్ పాట కన్నా పాట బాగుంటుంది డిఫరెంట్గా. పాట కన్నా ముందు చాలా ఆప్షన్ అవన్నీ కూడా, అది నీ విజన్, అది ఓన్లీ ఉంటాయి కదా, అవి చాలా అందంగా ఉంటాయి. ఎందుకు ప్రత్యేకమైన టోన్ ఉంది. నాకు విశ్వనాథ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మంది సార్. రాజా డెఫినెట్లీ మేజర్, చాలా మేజర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే నేర్చుకోవడం ఆయన మ్యూజిక్ నేర్చుకున్నాను, బట్ కాకుండా ఆబ్వియస్లీ రెహమాన్ గారు. మళ్ళీ నాకు పాత మా ఇంట్లో పాత వాళ్ళు కూడా చాలా చాలా బాగా వింటారు. మా ఇంట్లో పండియాల గారి పాటలే కానీ, లేకపోతే ఎస్ రాజశేఖరరావు గారు, అన్ని ఘంటసాల గారి పాటలు. సో ఐ థింక్ ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా కాన్షియస్గా లేకపోయినా చాలా సబ్ కాన్షియస్గా ఇన్ఫ్లుయెన్స్ చాలా అనిపిస్తుంది. అందుకనే సమ్మోనం అంటే వేసినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడింది అనిపిస్తుంది. అదే చెప్తున్నాను, ఇది చిన్న థిన్ లైన్ ఉంటుంది, ఎవరికైనా కానీ నీకైనా నాకైనా కానీ పాపులర్గా జనాల్లో చెల్లుబాటు అవుతుంది, ఇన్స్టెంట్గా ఇది నడుస్తుంది, అలాంటిది ఇంకోటి తయారు చేసి ఇవ్వటం రిలేటివ్గా కొంచెం తక్కువ ఎఫర్ట్తో కొన్ని విషయం ఈజీగా చేసేయచ్చు. బట్ అలా చేస్తే మనం ఆ గుంపులో మరొకటిగా మిగిలిపోతాం. ఇప్పుడు మన ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు ఈ ప్రత్యేకంగా రూట్ ఎంచుకున్నప్పుడు మనకి కొంత వర్కౌట్ అవుతుందా, కొన్ని రిస్కులు ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొంత మన మీద మనకి కొంచెం ఇబ్బంది, కొన్ని కష్టాలకు వచ్చి చేయాల్సి వస్తుంది. బట్ ఆ నిలబడిన దానికి ఎప్పుడు కూడా ఈ వడగా తెలియపోయినా కానీ డెఫినెట్గా గెలుపు ఉంటుంది. గెలుపు లేకపోయినా నీ ప్రత్యేకత అనేది గుర్తింపబడుతుంది. నిజంగా ఒక సినిమాలో నాలుగు క్రాఫ్ట్స్ బాగున్నాయంటే సినిమా ఎలా ఉన్నప్పటికీ ఆ నాలుగు క్రాఫ్ట్లకి రావాల్సిన గౌరవం తప్పకుండా దక్కి తీరుతుంది. ఎవడో ఒకటి ఉంటాడు గుర్తుపెట్టేవాడు, కరెక్ట్ గుర్తుపెడతాడు. ఇవాళ రోజు నేను చాలా సినిమాలు అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ఒక ఆలోచనని మనం ఎంటర్టైన్ చేస్తే మనం ఇంకా బలంగా మందైన సెన్సిబిలిటీస్కి మందైనటువంటి ఆలోచన ఒక కొత్త దానానికి వెళ్ళేటప్పుడు కొంచెం చిన్న ఇన్సెక్యూరిటీ ఉంది. ఆ ఇన్సెక్యూరిటీ లేకుండా బలంగా నిజంగా సినిమాలు సినిమా పోయినా కానీ నావే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సినిమాలు కొన్ని ఎక్కువ ఆడలేదు, బట్ నా పాటకు రావాల్సిన గుర్తింపు వచ్చింది. సూపర్, చాలా ఉంటాయి. పేరు తీసుకోవడం బాగోదు బట్ అలా చాలా ఉంటాయి. అంటే నాకు అర్థమైంది, మన పని మనం సక్రమంగా చేస్తే మనకు రావాల్సిన జ్యూ మనకు వచ్చేస్తుంది. ఇవాళగా తెలియపు. సో ఈ నమ్మకం మనకు ఉండాలి. ఎప్పుడు యూ షుడ్ గో ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ న్యూ థింగ్స్. మనం వచ్చామంటే మన ద్వారా ఏదో కొత్త ఇండస్ట్రీకి చేరాలి. అట్ ది సేమ్ టైం ఒక డిస్క్లైమర్ ఉంటుంది, మనం నమ్మి డబ్బు పెట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ట్రూ సార్, ట్రూ సార్. సార్ ఇంకా ఇది రాసినప్పుడు అంటే నాకు ఆ పాట చాలా ఇష్టం సార్, అక్కడంటే లిరిక్కి ఐ మీన్ ఆ ట్యూన్కే ఇట్లా ఆల్మోస్ట్. నన్ను ఎవరు అడిగారు యాక్చువల్లీ ఈ పాట రాసిన తర్వాత ట్యూన్ కట్టేవాడిని, సంబడి ఆస్క్డ్ లైక్ ఐ డోంట్ నో హూ ఆస్క్డ్ మీ యెస్టర్డే ఆర్ సంథింగ్. ఏ పాట ఉన్నా అలాగే ఉంటుంది. నేను సీతారాం శాస్త్రి గారి దగ్గర ఆయన ఎప్పుడు చెప్తున్నా అది రాసిన చదువుకున్నా కానీ షుడ్ మేక్ సెన్స్, ఊరికే దాన్ని చదువుకున్నట్టుగా ఉండాలి. కొన్ని అవి కొంచెం నేను జాగ్రత్తగా ఆలోచిస్తాను. బట్ ఇంకోటి ఏంటంటే ఒక నెక్స్ట్ లేయర్ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ నాట్ జస్ట్ మీరు ఆయన సిచ్యువేషన్ చెప్పినప్పుడు మీరు ఒక ట్యూన్ ఇచ్చారు అంటే ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ అన్ ఎన్క్రిప్షన్ ఆఫ్ ఏంటో ఈజ్ ఎమోషన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందులో ఉందా అందులో దానికి అక్షరాలు లెక్క పెట్టుకుని తననా అంటే చెలియా అంటాం, తానా అంటే రారా అంటాం, దానికి మీరు నెక్స్ట్ లెవెల్లో ఒకటి ఉంటుంది. అదేంటి అంటే దాంట్లో ఇన్బిల్ట్గా ఉన్న ఎమోషన్ని యూ షుడ్ బి ఏబుల్ టు రీడ్ దట్ ఎమోషన్ దెన్ దెన్ రీప్రొడ్యూస్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. తననా 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 నానా అంటే జగమే ఇదేంటి అనదు కదా, అయమయందో నాదు మాయగా చెను.
జగమే అయ్యో జగం ఇదే నన్నదిగా అని ఆ చిన్న బెరుకు ముడిపడినా సరిపడునా అది ఆ ఎమోషన్ రీడ్ చేయగలిగితే అది గొప్పగా నేను ఏదో సాధించాను కాదు. అది మ్యూజిక్లో ఉన్నప్పుడు దాని తగిన న్యాయం చేయకపోతే తప్పు నాది అవుతుంది. సో నేను ఇప్పుడు చెప్తా ఒకటే ఆలోచిస్తా. వెనకటి రోజుల్లో లిరిక్ రాసేవాళ్ళు దాన్ని ట్యూన్ కట్టేవాళ్ళు. ట్రూ ట్రూ ట్రూ. ఇప్పుడు మనం ట్యూన్ తీసుకొని దానికి లిరిక్ రాస్తున్నాం. ఎప్పుడు కూడా రెండోసారి పనిచేసే వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక ట్యూన్ లిరిక్ రాశారనుకోండి, ఆల్రెడీ తెలియదు ఒక ఇది ఉంది, ఒక మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్కి ఒక ఎమోషన్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఆ దాన్ని పట్టుకుని పసిగట్టి కరెక్ట్గా క్యాచీగా ఉండేలా చూసుకుంటూ కూడా ఒక ట్యూన్ చేయాలి. ట్రూ కదా. పూల దండలు దారం దాగుందని తెలుసును, నేనుందో తెలుసునా నవ్వినా, ఇది క్యాచీగా ఉంటూనే ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెన కాల ఏముందో. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఆ లిరిక్ని పూర్తిగా ఒక భాషనని పెద్ద మనిషి దండం పెట్టాలి. తెలుగు మన భాష తెలియదు అని, తమిళం వాళ్ళు కదా ఆయన, జీవితకాలంలో ఎప్పుడైనా ట్యూన్ ఇవ్వలేదు, లిరిక్కే ట్యూన్ చేశారు. ఇంత క్యాచీగా ఒక లిరిక్ని చేయాలంటే ఆయన మీద అంత డబుల్ ది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. లిరిక్ని అర్థం చేసుకుంటూ క్యాచీగా ఉండేలా టేక్ కేర్ చేస్తూ ఇప్పుడు మీరు ఇప్పుడు జరిగేది ట్యూన్ ఇచ్చారు. ట్యూన్ ఇచ్చిన తర్వాత ట్యూన్ ఎమోషన్ ఉంటుంది, ట్యూన్లో ఒక ఎమోషన్ ఉంటుంది, దాన్ని ప్రాపర్గా గ్రాస్ప్ చేసి దాన్ని మాట అనువదించాలి అంతే. నేను ట్రాన్స్లేట్ ట్యూన్ దట్ సెట్ వెరీ నైస్లీ పుట్టు కదా. సో అన్నప్పుడు నా మీద ఎక్కువ జవాబుదారితనం ఉంటుంది. ఈ జవాబుదారితనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకటి రెండు పాటలు హిట్ అవుతాయి. ఇప్పుడు ఆత్రేయ ఫస్ట్ సెమ్ యూనివర్సిటీ నేనెవరిని అతన్ని కలం మీద కారణం కలగడానికి, వివేకాత్రేయ మంచి ట్యూన్ చేశాడు నేనెవరిని దాన్ని చెరగొట్టడానికి, నిజంగా భయం వేస్తుంది. ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని భయం వేస్తుంది. ఒక్కసారిగా పట్టుబడదు ఆ పాట, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాటను కనుక మనం ప్రేమించగలిగితే, మనకున్న ఏమంటాం మనకున్న సంకల్పాన్ని మరోసారి గట్టి చేసుకోగలిగితే ఈజీగా ఇవాడు అడగతారు రేపు రెండు రోజులు అంటే పని అయిపోతుంది. బట్ ఇవాడ సంతృప్తిగా ఉంటుంది. అవును సార్, సంతృప్తిగా ఉంటుంది. ఎప్పుడు మా ఊరు వెళ్తున్నప్పుడు బస్సులో దాబా దగ్గర ఒక పాట వినపడింది మన పాట అంటే ఎంత సంతోషం. సరే నా కారెక్కితే నాకు నా పాటలు ఎఫ్ఎంలో నాకు తెలియకుండా ప్లే అవుతాయి, ఎంత సంతోషం ఉంటుంది. మంచి పాట, మంచి పాట, మంచి వాయిస్ కుదిరింది, ఇలాగే ఉండంతే, పట్టుదలగా ఉండంతే, నువ్వు కూడా అంతే. అప్పుడప్పుడు నా పాట ఇస్తుంటుంది. అమ్మాయి పాడుతుంటే చాలా ఎంజాయ్ మంచిగా నేర్చుకుని. కొంతమందికి ఇన్బిల్ట్ ఇది ఉంటుంది, లా ఏమంటాం వాళ్ళు కొంచెం లింగ్విస్టిక్గా ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఈజీగా భాషలు వచ్చేస్తే బ్యాజిల్స్ ఉండే వాళ్ళకి. నాకెందుకు వాడు అలా అనిపించారు, చాలా మందికి ఎంత చెప్పినా, కొంతమంది సింగర్స్ ఉన్నాను హిందీ సింగర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా కానీ పదాలు కరెక్ట్ పలకవు. హిందీకి మనకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది, బట్ తమిళ వాళ్ళకి మనకు ప్రాబ్లం ఉండదు. బట్ ఇవిడి కూడా యాక్చువల్లీ ఈజ్ వెరీ మచ్ ఏమంటాం ఈజీ విత్ లాంగ్వేజ్. పాట నేర్చుకుని వచ్చేసింది సార్, పాట నేర్చుకుని 1 hour అయిపోయింది. ఆ గొంతు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఒక డిఫరెంట్ వాయిస్, డిఫరెంట్ వాయిస్. నేను కొంచెం స్కెప్టికల్ ఉండే అనమాట యాక్చువల్గా, వందన శ్రీనివాస నాకు చాలా ఇష్టమైన సింగర్ ఎలా ఉంటుందని. కొంతమంది చెప్పగానే వచ్చేసరికి కొంతమంది కట్అవుట్ చూసి నమ్మేయాలి చూడంట. దేవి శ్రీప్రసాద్ గారి వాయిస్ సెలెక్షన్ ఎక్స్ట్రాడనరీ ఉంది, ఎప్పుడు కూడా చూసుకో. అసలు మనం అంక పెట్టక్కర్లేదు. అంటే బేసికల్గా ఏంటంటే నీకు తెలిసిందే, పాట క్రియేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, అక్కడ దాకా వాయిస్ మిక్సింగ్ స్టేజ్ ఇదంతా జరుగుతుంది, బీజిఎం జరుగుతుంది, లిరిక్ రాస్తాం అంతా అయిపోతుంది. అక్కడ నుంచి దాన్ని 100-200% జస్ట్ విత్ ది వాయిస్ అక్కడ తీసుకెళ్ళచ్చు. అవును ఒకసారి
కరెక్ట్ వాయిస్ పడిందంటే కరెక్ట్ ముసలి తాత అసలు అది అడిగి అది ఎవరికి ఏమి చెప్పినా రాదు అది అది వాళ్ళ గొంతులో ఉన్న అప్పుడు కైలాష్ గారు ఆ పాట ఏజమ్మా అంటే అతను ఎక్కడో రాజస్థాన్లో పుట్టుంటాడు చిన్నప్పుడు ఏ మ్యూజిక్ తిరిగి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు ఎలా నేర్చుకుని ఉంటాడు అతను గాడ్ గివెన్ గిఫ్ట్ అతని గాత్రం ఒక ధర్మం ఉంటుంది ఇవి బ్లెండే మనకి ప్లస్ అయిపోతాయి మన పాటకి అవును సార్ అవును మిగతా వాళ్ళు ఏం చెప్పినా రాదు అదే సార్ సేమ్ యాక్షన్ లాగే ఇప్పుడు నువ్వు రాసుకున్నప్పుడు ఒక యాక్టర్ కరెక్ట్ యాక్టర్ పడి అట్లా వాయిస్ తో మ్యాజిక్ బలి బలి రా బలి అనగా తప్ప ఇంకెవ్వండి మనం ఊహించుకోవాలి సో ఆ రకమైన మ్యాజిక్ జరిగింది ఈ పాటకి డెఫినెట్గా చాలా మంది సార్ లాట్ ఆఫ్ మెసేజ్ ఐ గాట్ ఎస్పెషలీ ఫర్ తలుపు లాట్ ఆఫ్ మెసేజెస్ ఎలా వస్తుంది ఐడియా వివేక్ చెప్పిన తర్వాత హౌ నేను ఐ జస్ట్ కాన్షియస్గా చేయను సార్ నేను అంటే ఒక ట్యూన్ ఏమన్నా కావాల్సినప్పుడు ఐ జస్ట్ కీప్ అలాంటిది ఏమన్నా కావాలని మైండ్లో పెట్టుకుంటా అది పొద్దున్న స్టూడియోకి వెళ్ళినప్పుడు గిటార్ తీసి వాయించడము లేకపోతే అట్లా యాక్చువల్లీ కాన్షియస్ చేస్తే రాదు ట్యూన్ నాకు సో ఐ ట్రై అండ్ ఫర్గెట్ దాట్ అండ్ నేను వెళ్ళి వేరే వాయించు వేరే ఏదో వాయిస్తున్నప్పుడు అలా వచ్చినప్పుడు ఐ రికార్డ్ అండ్ దెన్ దాన్ని మళ్ళీ బిల్డ్ చేస్తాను తీసుకోవాలి గిటార్ గిటార్ అన్న పియానో ఏది ఏది ఉంటుంది సార్ అప్పుడప్పుడు అయితే బండి వెళ్తున్నప్పుడు ఏం లేకపోయినా జస్ట్ రికార్డ్ ఆన్ ఫోన్ విత్ మై వాయిస్ బట్ నేనేం చేశాను ఒక ఐ ట్రై టు లుక్ ఫర్ అ సోల్ ఒక చిన్న సోల్ దొరికిందంటే దాని తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను పంపిస్తా ఫస్ట్ ఈ సోల్ ఐడియా బాగుంది అంటే దాని తర్వాత నేను దానికి వెనుక ముందు ఏమైనా అటాచ్ చేయడము లేకపోతే అట్లా చేయడం చేస్తాను బట్ ఫస్ట్ ఐ ట్రై అండ్ లుక్ ఇఫ్ ఐ కెన్ గెట్ ఇట్ న్యాచురలీ యాక్చువల్లీ ఈ సాంగ్ ఇంత పెప్ లేకుండే ఫస్ట్ పంపించినప్పుడు ఇట్ వాస్ లైక్ వెరీ వెరీ కొంచెం వెరీ స్లో సాంగ్ యాక్చువల్గా సో లేకపోతే కొంచెం ఇంకా మనం పంపప్ చేయాలని చెప్పండి మనం అంటే ఇది ఒక్కటే పాట సార్ యాక్చువల్లీ కొంచెం వెస్టర్న్ అరేంజ్మెంట్లో ఉంది సార్ మిగతా అన్ని కొద్దిగా కొంచెం ఫోక్ అంటే ఆ స్టోరీలో కూడా సినిమాలో కొన్ని వేరే ఫోక్లో ఉన్నాయి ఇది ఒక్కటే కొంచెం ఆ వెస్టర్న్ స్పేస్లో ఉంది సో అప్పుడు పెప్పు లేదన్నప్పుడు ఫస్ట్ ఓన్లీ తలుపు తలుపు పాట ఏదైతే ఉందో అదొక్కటే ఉంది అనమాట అదొక నేనే తలుపులు తెరిచానా మళ్ళీ చినుకులు పడుతున్నాయని చెప్పేసి నేనే కంగారు పడుతున్నానా తలుపు తలుపు తెరిచానా స్వయానా చినుకు చినుకై మెరిసా మనసులోనా కడిలేని తేనె జల్లుల్లోన ఆనందమందుకున్నాటు చూస్తున్న ఆలోచన స్ట్రైకింగ్ వర్డ్స్ సమాధానం అనేది సిగ్గుపడుతూ పాడుతున్నాం అంటే మనం మంగళహారతి పాడుతున్న ముద్దే మామూలుగా మనం నేను కూడా కానీ గన్ షాట్గా ముడిపడినా సరిపడినా పర్ఫెక్ట్ సార్ మధ్యలో నాకు ప్రాణం తీశాడు అది మాత్రం ఫస్ట్ ఫిక్స్ అది అది ఫిక్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి చేంజ్ అవ్వాలి మీరు ఇలాగే ఉండాలి నేను ఇలాగే ఉండాలి మధ్యలో మనం మాట్లాడుకుంటుండాలి అప్పుడు అంటే ఇట్స్ లెర్నింగ్ ఫర్ లైక్ ఎనీథింగ్ ఐ వర్క్ విల్ ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ నాకు లెర్నింగ్ లేకపోతే ఇంకా దాంట్లో మజానే కూడా సో ఆ లెర్నింగ్ సో మిగతా కేకే గారు రెండు పాటలు రాశారు కదా రెండు పాటలు ఆ బిట్ సాంగ్లు అనుకుంటా ఒక బిట్ సాంగ్ ఒకటి వచ్చేసరికి అది కూడా చిన్న పాట యాక్చువల్లీ చిన్న పాట
అండ్ కొత్త రైటర్స్ ఇద్దరు భరద్వాజ్ భరద్వాజ్ అండ్ హసిత్ 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 వివేక్ కూడా రాశాడు అంటే వివేక్ కొంచెం కొలాబరేషన్ లో జస్ట్ అలా ఊతం ఇచ్చారు అంతే వగలాడి చాలా క్యాచింగ్ ఉంటుంది బాగా అనిపిస్తుంది వగలాడి ఓడి మనోడు దేశం ఆడేటప్పుడు ఏదన్నా నాకు కొన్ని కొన్ని పాటలు భలే ఉంటాయి అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లా ఆ మ్యూజికల్ వాటినే ఉంటాం ఆ పద్ధతి వేరేగా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఎమోషనల్ అత్యాచారం వేరే కలర్ ఉంటుంది అలాంటివి ఒక చిన్న హడావుడి మీకు అర్థమైంది బెస్ట్ గా ఆర్ఆర్ వర్కౌట్ అవుతా అలాంటి పాట కొత్త జానర్ ఉంది అది నాకు అర్థం కావట్లేదు ఎక్కడి ఇన్స్ట్రుమెంట్ వేసి ఆ కలర్ అందుకని వగలాడి బాగా ఇస్తున్నారు వగలాడి అసలు ఫస్ట్ సినిమాలో ఆ రోజు మీకు వినిపించింది కదా సో దాని తర్వాత వచ్చేసరికి లేదు ఇది సెట్ అవ్వట్లేదు మూవీలో అని చెప్పి పక్కన పెట్టేసింది యాక్చువల్గా కాబట్టి టీజర్ చేస్తున్నప్పుడు వచ్చేసరికి మేము ఆకాశవాణి ఐడియా కూడా బాగుంది ఆకాశవాణి కూడా వివేక్ యాక్చువల్గా అబ్బాయి గారు చిన్న చిన్న గిమ్మిక్స్ బాగుంటాయి పాట మధ్యలో మధ్యలో క్లాప్ కూడా పెట్టారు అంటే వెనకట్లో మా చిన్నతనంలో నేను రాజా గారి పడ్డా ఓ రంగమ్మ పొద్దులు పోతాను త్వరగా రాయి మధ్యలో ఆగి ఒక ఏదో ఒక చిన్న ఐటమ్ వస్తుంది అలాంటి గిమ్మిక్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్ట్రా పాటకి అదనపు అందని చూపిస్తున్నా పాటకు సో మొత్తానికి అంటే అదే చెప్తున్నాను ఇప్పుడు సినిమాగా ఇవాళ రోజున ఆడియో గురించి ఒక ఈవెంట్ చేస్తున్నాం అంటే ఒక మననం చేసుకుందాం అంతా మాట్లాడుకుంటాం సినిమా కన్నా ఒక నెల రోజుల ముందు ఆడియో రిలీజ్ అవుతుంది సో అది పర్ఫెక్ట్ పిచ్చింగ్ అది కరెక్ట్గా ఉంది అంటే థియేటర్కి ఆడియన్స్ని రప్పించే ఒక ఎక్స్ట్రా అట్రాక్షన్ కరెక్ట్ సో ఇది ప్రాపర్గా ఉందంటే ఇది ఏమాత్రం అది ఇదిగా జారుగా ఉన్నా కానీ జనాలు పరిస్థితి పెద్ద బజ్ క్రియేట్ చేయదు అంత మాత్రం సినిమాకి రాకుండా పోరు బట్ ఇట్ లిటిల్ మోర్ టైం మౌత్ తాగ్గా వేరే పబ్లిసిటీ ద్వారా వేరే వేరే రకాలుగా బట్ ఇది కనుక ప్రాపర్గా సెట్ అయింది అంటే గ్రూవ్ ఈ గ్రూలో కూర్చోబెట్టిందంటే ఒక చిన్న ఏమంటాం ఒక మూడ్ సెట్ చేస్తుంది ఒక బజ్ క్రియేట్ చేస్తుంది ఓపెనింగ్స్ బాగుండే అవకాశం ఉంటుంది దీని తర్వాత కూడా సినిమాగా కన్నా అంటే సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఎప్పటికైనా కానీ సినిమాగా గుర్తురావడం ఒకటే ఛాన్స్ పాటగా గుర్తురావడం 6 ఛాన్స్లు ఉంటాయి జనాలకి కదా మళ్ళీ గుర్తురావాలి సో సినిమా హిట్ సూపర్ సక్సెస్ అయిన తర్వాత కూడా ఇప్పుడు బొమ్మాళి వస్తే బొలే పాటగా నేనే రాశాను అనుకుంటా సో అలాంటి ఇన్సిడెన్సెస్ కొన్ని మనకి గుర్తుంటాయి సినిమాని కూడా పాటల ద్వారా గుర్తుపెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ సినిమా ఇది 10 ఏళ్ళ తర్వాత నేను సినిమా థియేటర్స్లో ఉన్నప్పుడు కూడా పాటల వల్ల ఎక్స్ట్రా మైలేజ్ చాలామంది ప్రేక్షకులు యాక్చువల్లీ పాట కోసం సినిమాకి వచ్చేవాళ్ళు రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు ఒక పాట బాగుందంటే ఒక పాట రాదు అసలు యాక్చువల్గా సో ఇవాళ రోజు అందుకనే సినిమాగా సక్సెస్ అవ్వడం ఒక పద్ధతి సినిమాకు మ్యూజికల్గా ఇదే సక్సెస్ అవ్వడం ఒకటి ఇప్పుడు ఇందులో రెండు జరిగినాయి అవును సార్ డెఫినెట్గా ఏంటో ఇళ్ళ ఏకైకలు పక్క పక్కలు ఇంతసేపు ఏం మాట్లాడుతున్నాడు చెప్తాడు దానికి ఇంతసేపు పట్టదే చూపించు నీకన్నా వీక్ స్టూడెంట్ ఉన్నారా మీ కాలేజీలో స్వర్ణకమల సినిమాలో వెంకటేష్ బాణిప్రియం డాన్సర్ చేసినట్టు మనం కూడా మిత్రం చేయాలి బ్రోచే వయసు వచ్చేసరికి ఏంటంటే అందరం షైన్ అయ్యాం సార్ దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్స్ యాక్చువల్లీ టీమ్ వర్క్ అంతే యా ఇట్స్ రియల్లీ కొలాబరేటివ్ వర్క్ టీమ్ వర్క్ అంతే దాన్ని బలంగా నమ్ముకోవాలి ఆ టీంలో నన్ను కూడా ఉండేలా చూసుకుంటే డెఫినెట్గా సార్ నాకు అంటే మనం ఈ వ్యవహారం కదా నిజంగా ఎప్పుడు నాకు వివేక్ సార్ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అవును సార్ చెప్పారు ఫర్ 2 రీజన్స్ ఒకటి ఏంటంటే మెలడీ బేస్డ్గా చేస్తూ ఉంటాడు అవును ఏం చేసినా మెలడీ బేస్డ్ ఉంటుంది రెండవది ఒక కొత్తదానికి ఒక ప్రయత్నం ఉంటుంది కొన్ని ప్రయత్నాలు కొన్ని అన్నీ ఆమోదం పొందు అన్నీ అని వేరే వేరే కారణాలు ఉంటాయి మ్యూజిక్గా హిట్ అయినా కానీ ఈలోపు అది ప్రాపర్గా ఇదే లోపు సినిమా వచ్చేసి దాన్ని చంపేస్తుంది అప్పుడు ఇట్ బికమ్స్ ఎ ఫర్గాటన్ స్టోరీ అలా కొన్ని జరుగుతాయి బట్ అయినా కానీ మనం ఏంటంటే మన మీద మన నమ్మకం మన సెన్సిబిలిటీస్ మీద మన టాలెంట్ మన నమ్మకం కోల్పోకూడదు పట్టు సడలకూడదు సో ఇతను ఇప్పుడు అలా లేడు ట్రూ సో ఏ సినిమా కన్నా ఒక కొత్త మిఠాయి ఆల్బమ్ కూడా
ఏదో కొత్తదని ఉంటుంది అందులో ఉంది ఉంది డెఫినెట్లీ కదా మన విశ్వక్సైన్ సినిమాలో కూడా ఫలక్నామా. సో ఆ కొత్తదానికి ఎప్పుడు ఒక ఒక ఏమంటాం ఒక గౌరవం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులారిటీ అనమాట ఒక గౌరవం ఉంటుంది డెఫినెట్గా గౌరవం మినిమల్ గౌరవం ఉంటుంది. పోతూ 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 మన టోన్ ఎస్టాబ్లిష్ అవుతున్న కొద్దీ మన ఇదే ఎస్టాబ్లిష్ అయిన కొద్దీ పాపులారిటీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. ఓ ఇంకా నేనేం చెప్తున్నాను వివేక్, నౌ దట్ యూఆర్ ఒక పొజిషన్లో ఉన్నావు, నువ్వేంటి ప్రపంచం తెలుసు, నీకున్న సక్సెస్ తెలుసు, ఇక్కడ నుంచి యాక్చువల్గా యూ కెన్ నీకు ఒక వీటో పవర్ దొరికింది. సో యూ కెన్ మచ్ మోర్ ఎక్సర్సైజ్ యువర్ ఐడియాస్ అంటాను నేను డెఫినెట్లీ. అంతే నీకు కూడా అంతే డెఫినెట్లీ. చాలా మాట్లాడేసుకున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.